హిందువులందరూ అత్యంత ముఖ్యమైనటువంటి పండుగగా భావించేటువంటి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఒక ధార్మిక వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో నిర్మించుకోవడానికి సమయత్తమై ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు లోబడి కరోనా మహమ్మారి నుంచి వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడం, వచ్చేటువంటి భక్తులు కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఈరోజు ఈ పండుగను నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక విధమైన వాతావరణము నెలకొని ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల, మైనార్టీ సంతుష్టీకరణ విధానం వల్ల అనేక ఆంక్షలు విధిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితిని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము సృష్టిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కాదు, ప్రతి ఏడాది కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడము కేసీఆర్ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. సాంప్రదాయ పద్ధతిలో ఎవరికీ ఇబ్బందులు కాకుండా ఉత్సవాలు నిర్వహించుకోవడము హిందూ సమాజానికి మొదటి నుంచి అలవాటు అన్న విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఏదో విధంగా హిందూ సమాజాన్ని జీల్చాలని చెప్పే ఉద్దేశంతో, ఏదో విధంగా అడ్డంకులు సృష్టించాలని ఉద్దేశంతో వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండిగా వివరించడము నిజంగా దురుషకరం, సిగ్గుచేటు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో రంజాన్ మాసంలో బిర్యానీలు, కాజు, పిస్తాలు అందించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ స్వామివారికి పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కూడా కల్పించకుండా కఠినమైన నిబంధనలు, ఆంక్షలు విధించడము నిజంగా ఎంతకంటే సిగ్గుచేటు, ఇంకొకటి లేదన్న విషయాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు పోలీసుల ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా నిర్వాహకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ గ్రామాల వారీగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను డప్పు చాటింపు ద్వారా అనేక ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మేము ఇతర మతస్థులకు రంజాన్ సందర్భంగా, బక్రీద్ సందర్భంగా కఠినతరమైన ఆంక్షలు ఎందుకు విధించలేదు అంటలేము. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల మతాల మధ్య విద్వేషాలు రగిలేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. వాళ్ళ బోనాల పండుగకు ఒక్క పైసా ప్రభుత్వం కేటాయించలే. బోనాల పండుగ విషయంలో కానీ, ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాల విషయంలో కానీ ఇంత కఠినమైన నిబంధనలు ఎందుకు విధించాల్సి వస్తుందన్న విషయాన్ని ఒకసారి స్పష్టం చేసిన అవసరం ఉంది. వాళ్ళు ఆంక్షలు విధిస్తూ కఠినంగా వివరిస్తాము, కేసులు బనాయిస్తామని చెప్పి ఏ విధంగా ఆంక్షలు విధిస్తుందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ప్రభుత్వం విధించే ఆంక్షలను హిందూ సమాజం పట్టించుకోదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ డెకరేషన్ వాళ్లకు, క్యాటరింగ్ వాళ్లకు, సౌండ్ సిస్టమ్ వాళ్లకు, సెంట్రింగ్ వాళ్లకు, లైటింగ్ ఏర్పాటు చేసే వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ మీరు హిందూ సమాజానికి సహకరించకండి, నిర్వాహకులకు సహకరించకండి, మీరు సహకరిస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి నోటీసులు ఇచ్చేటువంటి భయానక వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే ఒక్కసారి ఈ విషయంలో హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇది కేవలము హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని, రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వము మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం కక్కుర్తి పడి వాళ్ళ హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుందన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. దానికోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయపరుతున్న విషయాన్ని కోసం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో ప్రభుత్వం దిగిరావాల్సిందే. కఠినతరమైన నిబంధనల పేరుతోని, కేసుల పేరుతోని, జైళ్ల పేరుతోని, ఆంక్షల పేరుతోని ఏ విధంగా వెరుస్తుందో దాన్ని ఎట్టి బస్సులో హిందూ సమాజం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల విషయంలో
ప్రభుత్వానికే స్పష్టత లేదు. వాళ్ళ మీ అనుమతులు తీసుకొని హిందూ సమాజం పండుగ నిర్వహించుకోవాలా? అటువంటి పరిస్థితి, అటువంటి దౌర్భాగ్య స్థితిలో హిందూ సమాజం లేదు. హిందూ సమాజం సంఘటితమైంది. అనుమతులు తీసుకొని పండుగలు జరుపుకునే అలవాటు మాకు లేదు. ఇలా హిందువులందరూ ప్రశాంతమైన వాతావరణంలో, ఒక ధార్మిక వాతావరణంలో, భక్తియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమై ఉన్నారు. దానికి తగినటువంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాల్సిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. హిందూ సమాజం పట్ల చులకనగా వివరిస్తే ఇవాళ ప్రజలు హిందూ సమాజం తిరగబడతన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా గులాములుగా వివరించే విధంగా తయారు చేసాడు. కాబట్టి దయచేసి అందరం కలిసికట్టుగా, ఐక్యతగా, ప్రశాంతమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవం జరుపుకుందాం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఇవాళ ఆంక్షల పేరుతోని, కేసుల పేరుతోని, జైళ్ల పేరుతోని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తే హిందువులందరూ జైలు కూడా సిద్ధంగా ఉన్నారు. కేసులు బనాయిస్తున్నా, కేసులను భరించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంక్షల పేరుతో విధించదు. ప్రశాంతమైన వాతావరణంలో హిందువులు పండుగలు జరిపే విధంగా సహకరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. భారత్ మాతాకి జై.